ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన బెండమూర్లంక అనే గ్రామాన్ని చూడడానికి వెళ్తున్నాం అండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం బెండమూర్లంక. గోదావరి నదీ తీరానున్న ఒక అందమైన గ్రామం ఈ బెండమూర్లంక అనే గ్రామం. ఒకవైపు గోదావరి నది, మరోవైపు సముద్రం, మధ్యలో ఈ గ్రామం. పల్లెటూరు ఎలా ఉండాలి అనుకుంటామో అలా ఉండే గ్రామం ఈ బెండమూర్లంక అనే గ్రామం. ఒకప్పుడు ఈ గ్రామాన్ని సెకండ్ మద్రాస్ అని పిలిచేవారట. ఎందుకు ఈ గ్రామాన్ని రెండో మద్రాస్ అని పిలిచేవారు, అలాగే ఈ బెండమూర్లంక అనే గ్రామం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఈ బెండమూర్లంక అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అక్కడ దగ్గరలో కనిపిస్తున్న నది గోదావరి నదిలో ఒక పాయ వైనతే నది. రియల్ గా ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళిన చూద్దామండి. ఈ బెండమూర్లంక అనే గ్రామం అమలాపురం పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 78 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కాకినాడ పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బెండమూర్లంక అనే గ్రామం. అందరికి నమస్కారం, నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన బెండమూర్లంక అనే గ్రామం చూడడానికి వచ్చామండి. ఈ బెండమూర్లంక అనే గ్రామం గోదావరి నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం. ప్రస్తుతం అయితే గోదావరి నదీ తీరాన ఉన్నాం. ఇది యాక్చువల్గా వైనతే నది అన్నమాట. అంటే ధవళేశ్వరం వద్ద గోదావరి కొన్ని పాయలుగా విడిపోతుంది. అందులో ఒక పాయ వైనతే నది అన్నమాట. ఈ వైనతే నది వాళ్ళరేవు వద్ద సముద్రంలో కలిసే ప్రాంతం కూడా ఇక్కడ దగ్గరలోనే కనిపిస్తుంది. యువతల వైపు ఉన్న ప్లేస్ నేమో బెండమూర్లంక అంటారు, అవతల వైపు ఉన్న ప్లేస్ నేమో గోగుండ మఠం అంటారన్నమాట. యాక్చువల్గా ఇక్కడ అయితే పడవ జర్నీ కూడా ఉంటుంది. ఈ పడవ జర్నీ చేసి మీకు గోదావరిలో పడవ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది చూపించేవాడిని, బట్ ఏంటంటే లేట్ అయిపోయింది. ఇదే బెండమూర్లంక గ్రామానికి సంబంధించిన ఏటికొట్టు వద్ద ఉన్న గోదావరి నది తీరం. ఒకప్పుడైతే ఇది పుష్కర ఘాట్ అన్నమాట. అంటే ఇక్కడ గోదావరిలో స్నానం చేయడం వల్ల చాలా మంది భక్తులు పుణ్యం కలుగుతుందని చాలా మంది ఇక్కడికి వచ్చి పుష్కర స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఇది బెండమూర్లంక అనే గ్రామానికి సంబంధించిన గోదావరి నది తీరం. చూడండి ఇక్కడ ప్లేస్ ఏ విధంగా ఉందో. ముందుకెళ్ళిన తర్వాత ఈ బెండమూర్లంక అనే గ్రామం ఏ విధంగా ఉంటుంది, అక్కడ చూడవలసిన విషయాలు, చెప్పుకోదగ్గ విషయాలు ఏమున్నాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. పల్లెటూరు ఎలా ఉండాలి అనుకుంటామో అలా ఉండే గ్రామాల్లో ఒకటి ఈ బెండమూర్లంక అనే గ్రామం. ప్రస్తుతం అయితే ఇక్కడ పాతకాలం నాటి సుమారు అంటే ఇంచుమించు 100 సంవత్సరాల దగ్గరగా ఉన్న ఒక పాతకాలం నాటి పెంకిడిలు కనిపిస్తుంది. ఈ హౌస్ వచ్చి బెండమూర్లంక గ్రామానికే ఒక ప్రముఖమైన వ్యక్తుల్లో ఒకరైన శ్రీ యాళ్ళ దొరబాబు గారి హౌస్ అన్నమాట. ఈ హౌస్ గురించి అలాగే గ్రామం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. ప్రస్తుతం అయితే సంక్రాంతి సెలబ్రేషన్లో ఉన్నారు. ఈరోజు ముక్కనమ రోజు అన్నమాట. చాలా మంది ప్రజలు తమ సొంత గ్రామాల్లో వచ్చి సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఇల్లు కూడా పువ్వులతో బాగా డెకరేట్ చేశారన్నమాట. యాళదర్బాబు గారు మీకు ఏమవుతారు సార్? అన్నయ్య అవుతాడండి. అన్నయ్య గారు సార్ చెప్పండి, పెంకిడీలు అంటే మీ ఊర్లో చాలా పెంకిడీలు ఉన్నాయి. మా ఊర్లో చాలా పురాతన కాలంలో హౌస్లు ఉన్నాయి. దొరబాబు గారు దీనికి బిల్డింగ్ కట్టాలని నిప్పేసి హోటల్ పెట్టి కట్టమన్నారు. కానీ ఈ హౌస్ మీద ఉన్న మమకారంతో ఆయన ఎన్ని గతంలో పెయింట్ వేసేస్తున్నారు. పూర్తి టేకుతో నిర్మించిన ఇల్లు ఇది. ముంబై నుంచి తెచ్చారు. అది పెయింట్ రాకపోతుంటే అంటే 70 సంవత్సరాల కింద వేసిన పెయింట్ అది. అది ఊడి రాకపోతే ఇదంతా కూడా ప్రతి రిపేర్ బద్ద కానించి చాలా లక్షల్లో ఖర్చు పెట్టి దీన్ని మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, రీమాల్ చేయడం జరిగింది. యాక్చువల్గా మండువలగలు అంటే చాలా డస్ట్ పెట్టి బూజు పెట్టి ఉంటాయి, కానీ ఇక్కడ ఇల్లు చూస్తుంటే చాలా నీట్ గా అంటే చాలా సినిమా షూటింగ్లు జరుపుకునే ఇల్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంది.
ఇది మెయిన్ సింహద్వారం అండి. సింహద్వారం అంటే ఇక్కడ డేట్ కూడా వేశారు 1952. మీకు రిపేర్ కాడ నుంచి టేక్ వాడిని హౌస్ ఏదైనా ఉందంటే ఇదే చూసారు కదా, ఇది సింహద్వారం. ఈ సింహద్వారం లోపలికి వెళ్ళి లోపల ప్లేస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం అండి. నమస్తే అండి, బెండమూరి లంక అనే గ్రామం వచ్చాం. ఈ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. మీ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్పండి సార్. మా గ్రామం బెండమూరి లంక గ్రామం, గోదావరి లెఫ్ట్ బ్యాంక్, వైంతే లెఫ్ట్ బ్యాంక్లో ఆనుకుని ఉన్న విలేజ్ ఇది. పూర్తిగా ఇక్కడ కొబ్బరి వరి ఆధారంతో ఉండి ఊరిది. అలాగే దీనికి రెవెన్యూ విలేజ్ ఓడలరేవు బెండమూరి లంక కలిపి ఉంటుంది, పక్కన సముద్రం కూడా ఉంది. ఈ చక్కటి విలేజు అందరూ కూడా ప్రజలందరూ కూడా మంచి అన్యోన్యత ఉండి అందరూ మంచి సంబంధాలతో ఉండి మంచి చక్కగా పల్లెటూరు వాతావరణం చక్కగా వెళ్తున్న ఊరిది. అటువంటి ఊరు ఉండటం మాకు అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే కూడా సంక్రాంతి పండగకి చుట్టాలు కానీ అలాగే ఇతర ఊర్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా కుటుంబాలతో వచ్చి బాగా సెలబ్రేషన్ చేసుకుని ఈ 3 రోజులు చేసుకుని ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో మళ్ళీ అలా తిరిగి వెళ్ళటం జరుగుతుంది. అలాగే నేను ఈ ఊర్లో ఉపసర్పంచ్గా, సర్పంచ్గా, ఈ మండలం జడ్పిడిసిగా, అలాగే జిల్లా పరిశుభ్రత చైర్మన్గా ఈ విలేజ్ నుంచి నేను ఎన్నికవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఈ ఊరు నుంచి మండల స్థాయికి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. నా ఊరంటే నాకు చాలా ఇష్టం. అటువంటి ఊర్లో ఉండగానే అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఊర్లో పాతకాలం నాటి మండువలుగులు కానీ, పెంకిడీలు కానీ, భవనాలు కానీ చాలా ఉన్నాయి సార్. ఈరోజు కూడా ఇక్కడ పూర్వ సాంప్రదాయ ప్రకారం పెంకిడిళ్ళు, మండువలోగిళ్ళు, అలాగే పాతకాలలో ఆ పద్ధతిలోనే హెరిటేజ్ విలేజ్ లాగా అన్నీ కూడా ఉండటం జరుగుతుందని చెప్పి చెప్తున్నాను. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏళ్ళ దొరబాబు గారు అంటే ఒక బ్రాండ్ అన్నమాట. అంటే ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుగా నేనున్నానంటూ ముందుకొచ్చి చేసే మనస్తత్వం ఇది. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నమస్తే. చూసారు కదా, లోపలికి వచ్చిన తర్వాత ఏళ్ళ దొరబాబు గారి హౌస్ ఒక హాల్ మట్టది. మొత్తం ఎన్ని గదులు ఉంటాయి సార్ దీంట్లో? మొత్తం అయితే 2 బెడ్రూమ్లు అండి, ఒక హాల్ అండి. చుట్టూరు కూడా వరండాలు ఉంటాయండి దీనికి. ఓకే, కూడా కబోర్డ్స్ మొత్తం అంటే ఈ వుడ్ తో, రోజ్వుడ్ అండి, రోజ్వుడ్ తో చేశారన్నమాట. చాలా అంటే గ్రాండ్ లుక్ లో కనిపిస్తుంది. ఈ హాల్ దగ్గర నుంచి ఇటు సైడ్ ఒక బెడ్రూమ్స్ ఉంటాయి, అలాగే వెనకాల కూడా వేరే ప్లేస్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. వీళ్ళ కూడా 100 సంవత్సరాల మంచం వీళ్ళ మెరుస్తూ ఉందంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. చూసారు కదంటే పందిరి మంచాలు పాతకాలం నాటి రోజుల్లోనే ఉండేవి. ప్రస్తుత కాలంలో పందిరి మంచం అంటే చాలా మందికి తెలియని రోజులు ఇవి. ఈ పందిరి మంచం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. అలాగే ఇది బెడ్రూమ్ అట. ఈ బెడ్రూమ్ కూడా చాలా నీట్ గా, అంటే ఈ సంక్రాంతి పండుగ వచ్చినా గానీ సరదాగా ఇలాంటి ఊర్లో ఇలాంటి ఇంట్లో ఒక్కరోజనే ఉండాలి అనిపించేలా ఉంది. చూసారు కదా, ఇది పాతకాలం నాటి పెట్టు అట. ఒకప్పుడు ఇటువంటి పెట్టులు ఉపయోగించుకునేవారు. ప్రస్తుతకాలంలో ఇటువంటి పెట్లు ఎక్కడ ఉండట్లేదు. ఇది చాలా బరువుతో కూడిన పెట్లు మటవి. ఇవి చాలా అంటే వీళ్ళ పాతకాలం నాటి వస్తువులు మమకారం పోక ఇంకా అదే విధంగా వీళ్ళ ఇంట్లో దాచుకోవడం జరిగింది. చాలా మంది ఇటువంటి వస్తువులను అమ్మేసి చాలా మంది కొత్తగా అంటే కొత్త వస్తువులు పెట్టుకున్నారు. బట్ ఏంటంటే వీళ్ళ పాత వస్తువులు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట.
సెల్ఫ్లో అలాగా మనం బొమ్మలు పెట్టుకోవడం చేస్తాం. పూర్వకాలంలో ఈ టైపు బీరువాలు ఉండేవి, పాతకాలం అంటే బీరువాలు అన్నమాట. ఆ రోజుల్లో ఇటువంటి బీరువాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా కానీ ఉండట్లేదు అన్నమాట. వీళ్ళు రెండు బీరువాలు ఉన్నాయి కబోర్డ్లో వచ్చిన తర్వాత, ఇటువంటి కూడా తెలియట్లేదు ఎవరికి. ఇవి పాతకాలం నాటి బీరువాలు అన్నమాట. ఈ బీరువాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. ఈ పెంకుటిల్కి బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత వెనకాల ఉండే ప్లేస్ అన్నమాట. వంకాయలు కూడా బాగా పండించుకున్నారు అన్నమాట వీళ్ళు. పల్లెటూరులోనే ఇటువంటివి సాధ్యమవుతాయండి. పట్టణాల్లో మనం ఎంత ఉన్నా కానీ చిన్న చిన్న రూముల్లో ఉండవలసిన పరిస్థితి. అంటే ఎటు చూసినా మంచి వాతావరణం, గాలి కూడా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఈవినింగ్ అప్పుడు సరదా కూర్చుని రిలాక్స్ అవ్వడానికి కూడా వీళ్ళు ఒక కుర్చీ ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ జనవరి సీజన్లో చామంతి పూలు ఎక్కువగా ఉంటాయి. బట్ మనం కడియం నర్సరీలో అటువంటి వాటిల్లోనే మనం ఇటువంటి ఫ్లవర్స్ చూస్తూ ఉంటాం. అంటే ఇటువంటి మొక్కలు పెంచుకోవడం వల్ల మన పర్యావరణాన్ని కూడా కాలుష్యం కాకుండా కాపాడవచ్చు. పవర్ లేనప్పుడు మనం లాంతర్ల మీద ఆటల మీద ఆధారపడి వాళ్ళు. ఓకే ఓకే. ఇక్కడ తులసి కూడా చూడండి. తులసి అంటేనే చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క అన్నమాట. ఆయుర్వేద కాలం నుంచి తులసిని పూజించడం ఒక అనాదిగా వస్తున్న ఆచారం అన్నమాట. పల్లెటూళ్ళలో ఇటువంటి తులసిని బాగా పెంచుతూ ఉంటారు. వీళ్ళ తులసి కోట కూడా ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. ఒకప్పుడు మన పూర్వీకులు ఇటువంటి కట్టెల పైన ఉపయోగించే వంటలు తయారు చేసేవారు. ప్రస్తుతం నేటికి కూడా వీళ్ళు ఇదే కొనసాగిస్తున్నారు అన్నమాట. కట్టెలపై వండిన వంటలు కూడా చాలా అంటే రుచిగా ఉంటాయన్నమాట. అందుకే వీళ్ళు నేటికి కూడా ఇదే విధంగా ఉపయోగిస్తున్నారు. వీళ్ళు వచ్చిన పొగ కూడా బయటికి వెళ్ళే విధంగా ఆ రోజుల్లో ఇటువంటి గొట్టాలు ఉండేవి. చాలా నీట్గా అంటే ముగ్గులు కూడా వేసుకున్నారు చూడండి. ఒకప్పుడైతే ఇటువంటి బావులు ఉండేవి. ప్రస్తుత కాలంలో ఎవరు ఇటువంటి బావుల్లో వాటర్ ఉపయోగించట్లేదు. కానీ వీళ్ళు నేటికి కూడా ఇటువంటి బావులను ఉపయోగిస్తున్నారు. మనం యాలదొరబావు గారి ఇంటికి రావడం జరిగింది. అంటే ప్రస్తుతం సంక్రాంతి సెలబ్రేషన్ లో ఉన్నామన్నమాట. అంటే సంక్రాంతి పండుగ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, నాలుగో రోజు అంటే ముక్కనమ రోజు ఉన్నాం. ఇలా చుట్టాలు అందరూ సంక్రాంతి పండుగకి ఇక్కడ రావడం జరిగింది. సంక్రాంతికి ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా కానీ తమ సొంత గ్రామాలు చేరుకుని అందరూ కలిసి ఈ సంక్రాంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటారు. అమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? వైజాగ్ అండి. ప్రతి సంవత్సరం వస్తారమ్మా ఇలాగా? ఓకే. మీ పేరమ్మా? లక్ష్మి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది పక్కన ఉప్పులపుతాం. ఎలా సెలబ్రేషన్ చేశారు సార్ సంక్రాంతి? సంక్రాంతి బాగా చేసుకున్నాం. ఎలా అనిపించింది మీకు? అంటే మా గోదావరి జిల్లాలో వస్తే ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్? ఇక్కడే ఉంటాను, గోదావరి జిల్లా అండి. ప్రతిసారి ఇక్కడ ఉంటాం. ప్రతి సంవత్సరం పండగ అయిన తర్వాత ముక్కనగ రోజుని ఇక్కడ బెండమల్లంకి వస్తాం అంటారు సార్. ముక్కనగ రోజున వస్తారు మీరు? ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇక్కడ లంచ్ చేసి సాయంత్రం వరకు ఉండి ఎంజాయ్ చేసి వెళ్తాం. ఓకే. సంవత్సరానికి ఒకసారైనా మన చుట్టాలందరినీ కలుసుకుంటారు అన్నమాట? ముక్కనగ రోజు కంపల్సరీ ఇక్కడికి వస్తాం అంటాను. ఓకే. నమస్తే అమ్మా, మీ పేరు? ఏ ఊరమ్మా మీది? ఈ ఊరేనా? ఓకే. అమ్మ మీ పేరు ఏంటండి? అమ్మా ఉప్పలగుప్తం. ఓకే. మీ పేరమ్మా? ఉప్పలగుప్తం. అందరూ ఇక్కడ లోకల్ పీపుల్సే. మీ పేరేంటమ్మా? అమృత. మీరేం చేస్తూ ఉంటారు? డెంటిస్ట్. చూసారు కదా, డాక్టర్లు కూడా ఇంట్లో ఉన్నారు అందరూ. అంటే మన పల్లెటూరులోనే ఇటువంటి సంస్కృతి ఉంటుందన్నమాట. అంటే ఇలాంటివి చూడడం వల్ల భవిష్యత్తులో మీరు కూడా సంవత్సరానికి ఒకసారైనా అందరూ చుట్టాలందరినీ కలిసి ఒకసారైనా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటారని అందరినీ ఆశిస్తున్నానండి. యాలదొరబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో, అలాగే మిగతా ఈ బెండమూరు లంక అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. మీ
ఈ ఊర్లో చాలా సినిమాలు తీసారంట కదండి. ఈ బెండమూర్లంక విలేజ్ లో సినీ పరిశ్రమ స్టార్ట్ అయిన కాడ నుంచి ఈ విలేజ్ లో చాలా మూవీస్లు తీశారు. నాకు తెలిసి జీవనజ్యోతి, భానుమతి గారి మొగుడు, అష్టాచమ్మ, రీసెంట్గా సత్యవదనే, ఇటువంటి సినిమాలు చాలా కూడా ఇక్కడ తీశారు. పెద్ద పెద్ద హీరోలు బాలకృష్ణ వీళ్ళంతా కూడా, నాగేంద్రబాబు, పెద్ద పెద్ద ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చిన విలేజ్ ఇది. సార్ ఈ ఇంట్లో కూడా ఏదో సినిమా తీసారంట కదా రీసెంట్గా? రీసెంట్గా సత్యవదన తీశారు సార్. సత్యవదన, సత్యవదన ఇంకా రిలీజ్ అవ్వలేదు సార్? రిలీజ్ అవ్వలేదు. ఓకే. ఆల్రెడీ మనం ఏళ్ళ దొరబాబు గారి ఇల్లు చూడడం జరిగింది. దానికి ఆపోజిట్లోనే ఒక హౌస్ కనిపిస్తుంది. ఈ హౌస్ ఏ విధంగా ఉందో చూడండి. ఇప్పటి వరకు చూసిన ఇల్లు రెండు స్టెప్స్ కింద ఉంది. ఇక్కడ కింద ఒకటి ఉంది, పైన స్టెప్ ఉంది. ఇది కూడా పాతకాల నాటి మండువలోగులు అనుకుంటున్నాను. ఇది ఏళ్ళ గోపాలకృష్ణారావు గారి హౌస్ అంటండి. ఒకప్పుడు ఈయన డిప్యూటీ కలెక్టర్గా కూడా చేశారట. ప్రస్తుతం అయితే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు అన్నమాట. వాళ్ళ హౌస్ ఇది. ఒకసారి బయట నుంచి ఈ హౌస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఈ వీధికి ఒక మధ్యలో ఒక రావి చెట్టు కింద ఒక రచ్చబండలాగా ఏర్పాటు చేశారన్నమాట. అంటే మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదండి అలాగన్నమాట. చాలామంది గ్రామ పెద్దలందరూ కూర్చుని ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ పరిష్కరించే కొనే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ఈ బెండమూర్లానికి అనే గ్రామంలో ఒక వీధి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా వీధులు ఏ విధంగా ఉన్నాయి, మిగతా హౌస్లు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. ప్రస్తుతం అయితే మనం బెండమూర్ల గ్రామానికి సంబంధించిన ఒక వీధికి రావడం జరిగిందండి. ఈ వీధిలో హైలైట్ ఏంటంటే ఎదురు బదురు పాతకాలం నాటి రెండు పెంకుటిళ్ళు ఉన్నాయి. చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఏంటంటే ఆ రోజుల్లో అన్నదమ్ములు ఇలా కట్టుకునేవారు అన్నమాట. ఎందుకంటే అందరు కలిసిమెలిసి ఉండేవారు అన్నమాట. సంక్రాంతి ఫెస్టివల్ మన గోదావరి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో ఒకటి. ఎదురు బదురు రెండు పెంకుటిళ్ళు, మధ్యలో ఉండే వాకిలి, ఈ వాకిలికి ముగ్గులు కూడా చూశారు కదా, అంటే చాలా కలర్ఫుల్గా రంగులతో వేయడం జరిగింది. అలాగే నాలుగో రోజునైనా కానీ వీళ్ళ ముగ్గులు కూడా చెరిగిపోకుండా ఇలా ఉన్నాయన్నమాట. పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకోవాలంటే ఇక్కడ నుండి జరుపుకోవాలి అనిపించేలా ఉందన్నమాట. ఎదురు బదురు రెండు పెంకుటిళ్ళు, మధ్యలో ముగ్గులు, పల్లెటూరు వాతావరణం మీ ఇంటి ముందు కనిపిస్తుంది. సార్ మీ పేరేంటి, మీ ఇంటి గురించి కొన్ని విషయాలు చెప్తారా? ఆ పేరు చంటండి. చంటి గారు ఏళ్ళ చంటండి. 1956 లో నిర్మించారండి. 1956 అండి. 56 మండువలోగులే సార్? పెంకుటిళ్ళు, పెంకుటిళ్ళు అండి. రెండు పెంకుటిళ్ళే, తాతయ్య గారు చంద తాతయ్య గారు కట్టారన్నమాట అండి. రెండు మా తాతయ్య గారు బ్రదర్స్ అండి. ఇద్దరే బ్రదర్స్, ఇద్దరు ఒకే టైంలో ఎట్ ఏ టైం రెండు కూడా కట్టుకోవడం జరిగింది. కట్టుకోవడం జరిగింది అన్నమాట అండి. సంక్రాంతి హడావడంతా మీ ఇంట్లోనే కనిపిస్తుందండి. సంక్రాంతికి పెట్టిన ముగ్గులు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా బాగా పెడతారండి. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు పెట్టి రోడ్డు దగ్గరికి లాస్ట్ రోడ్డు మీద వెల్కమ్ చెప్పి ఒకప్పుడు అక్కడ కూడా పెట్టేవారన్నమాట అండి. రీసెంట్గా అలా అలా గ్రాడ్యువల్గా కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు అయ్యి కొంచెం ఇంకా అలా అలా తగ్గింది అన్నమాట అండి. కొంచెం డిస్టెన్స్ కొద్ది లోపల ఉండటం, నెక్స్ట్ ఏంటంటే ఒకే చోటన ఎదురు బదురు ఉండటం కూడా అన్ని రకాలుగా కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏమన్నా గేమ్స్ కానీ ఏదన్నా స్పాట్ వైస్ చేసినా గమ్ముని అది అంత అనుకూలంగా ఉంటుంది అన్నమాట. సార్ ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను వ్యవసాయం. వ్యవసాయం ఒకసారి చూడొచ్చు సార్ మీ ఇల్లు. Thank you.
ఇప్పటి వరకు ఒక అవతల పెంకుటిల్లు చూడడం జరిగింది కదండి, దానికి ఆపోజిట్ లో ఇంకో పెంకుటిల్లు అన్నమాట. ఇది ఏళ్ళ శివరామకృష్ణ గారి హౌస్ అన్నమాట. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అన్నమాట. ఇది లోపల ప్లేస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తానండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు యాడశ్రీన్ అండి. సార్ చెప్పండి, మీ గ్రామం ఎలా ఉంటుంది, ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? మా గ్రామానికి 1600 సంవత్సరం నుంచి చరిత్ర ఉన్న గ్రామం అండి. ఈ గ్రామంలో ఫస్ట్ టైం మా హాస్పిటల్లో వైద్య రంగంలో కానీ అన్ని రంగాల్లో కానీ ఫస్ట్ నుంచి ఉన్నది మా గ్రామ విలేజేనండి, ఈ చుట్టుపక్కల విలేజ్లోనండి. ఓకే. తర్వాత 1690లో మా ఏళ్ళవారి కుటుంబం ఈ బెండమూర్లంక గ్రామానికి కాజులూరు అనే గ్రామం నుంచి వలస రావడం జరిగిందండి. ఓకే అండి. ఓకే. ఆ రోజులో మా పెద్దలు వచ్చిన తర్వాత ఇలా ఈ రోజు 9వ తరం ఏళ్ళవారి కుటుంబంలో జరుగుతుందండి. 9 తరాలైందండి. యాక్చువల్గా మీరు వేరే గ్రామం నుంచి రావడం జరిగిందండి ఈ బెండమూర్లం గ్రామానికి. ఓకే అండి. ఓకే. ఆ రోజుల్లో సాత్వికమైనటువంటి జీవితం గడవడం, ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల్లో ఏళ్ళవారి కుటుంబం అంటే కొంచెం గౌరవంగా జనం, ఆ రోజుకి ఆదరణ ఉందండి. ఈ రోజుకి కూడా మాకు ఆ ఆదరణ మా పెద్దలు చేసిన పుణ్యఫలం వాటి వల్ల మాకు ఆ గౌరవం మాకు అలాగే కాపాడుతుందండి. ఓకే అండి. ఓకే. నుంచి పూర్వీకుల నుంచి అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ అండి. సుమారు 1958లోనే అమెరికా వెళ్ళి స్థిరపడిపోయిన కుటుంబాలు కూడా మా ఏళ్ళవారి కుటుంబం బెండమూర్లంక నుంచి ఉన్నాయండి. ఆ రోజుల్లో 1958 నుంచి కూడా అండి. ఓకే అండి. దాదాపు ఏళ్ళవారి కుటుంబాలు 35 కుటుంబాలు అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారు. సెటిల్ అయిపోయారండి. మా ఏళ్ళవారు అమెరికా వెళ్ళి స్థిరపడిన వారిలో ముఖ్యులు ఏళ్ళ వెంకట సుబ్బారావు, హెచ్ఓడి హార్వర్డ్ యూనివర్సిటీలో చేస్తున్న ప్రొఫెసర్ అండి ఆయన. ఓకే అండి. ఓకే. తర్వాత యాళ్ళ వైఎస్ఎన్ మూర్తి ఒకరండి, ఆయన ఫ్లోరిడా రాష్ట్రంలో వెళ్ళి స్థిరపడ్డారండి. డాక్టర్ మోహన్, యాళ్ళ మోహన్ ఒకరండి. ఇలాంటి వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఫస్ట్ నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయారు. ఎక్కువ అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 35 కుటుంబాలు ఉన్నాయండి ఈ రోజుకి. 35 కుటుంబాలు అంటే మాటలు కాదు, ఏళ్ళవారి కుటుంబాలు అండి. అందులో ఈరోజు మా గ్రామంలో ఒక ల్యాండ్ మార్క్గా ఏళ్ళ దొరబాబు గారు ఉన్నారు. అంటే అంతకుముందు ఏళ్ళ రాజా గారు ఉండేవారు, తర్వాత ఏళ్ళ బ్రహ్మానందం గారు ఉండేవారండి. ఏళ్ళ దొరబాబు గారు అంటే చాలా ఫేమస్ కదా. ఫేమస్ అండి. ఆయన ఏంటంటే పని మంచిది అని నమ్మాడు అనుకోండి, సిద్ధాంతంతో కానీ పార్టీతో కానీ పని లేకుండా పనిచేసే వ్యక్తి అండి ఏళ్ళ దొరబాబు అంటే. ఓకే. నేచర్ నేచర్ అండి. అతను ఇది పని ఇది చెయ్యాలి అనుకుంటాడు, పార్టీతో పని ఉండదండి ఇంకా అతనికి. అదనంటే నేను వస్తున్నానని చెప్పి చేసి పెడతారు. చేసి పెట్టి కూడా ఉందండి. ఒక గ్రామాన్ని ఒక మంచి లీడింగ్ మేనేజ్మెంట్ మీద నడిపించారు వాళ్ళు. ఓకే. ఎంత డెవలప్ అవడానికి కూడా కారణం గ్రామం ఏళ్ళదొరబాబే కారణం అండి. ఏళ్ళదొరబాబు ఏళ్ళదొరబాబు అండి. ఎందుకంటే దాంట్లో చెప్పాలంటే అతను ఒక ఆర్ అండ్ బి రోడ్డుగా 2 R&B రోడ్డు తీసుకురావటం, గ్రామాన్ని ఏళ్ళ బ్రహ్మానందం గారు పునాది వేసాడండి గ్రామాన్ని అభివృద్ధికి ఆ రోజుకి. తర్వాత ఏళ్ళదొరబాబు దాన్ని కొనసాగించాడండి. కొనసాగించి ఎక్కడికక్కడ అత్యాధునికమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చి మా గ్రామాన్ని అంతా అభివృద్ధి చేసిన వాళ్ళు వాళ్ళేనండి. ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి ఇల్లు, చాలా అంటే పల్లెటూరు అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉందండి మీ ఊరు. యాక్చువల్గా మీ గ్రామం కూడా చూడడానికి చాలా నీట్ గా ఉందండి. ఏ విధికి వెళ్ళినా కానీ మంచి మంచి రోడ్స్. సెకండ్ మద్రాసు అని ఇవ్వరండి మా గ్రామాన్ని. ఎందుకంటే ఒక 10 హౌసులు ఉంటే 10 హౌసులకి 2 మార్గాలు అండి. రెండో మద్రాసు అని కూడా అండి. సెకండ్ మద్రాసు అంటే బ్రిటిష్ టైం నుంచి మా గ్రామాన్ని డచ్ వారు పరిపాలించినప్పుడు కూడా. ఓకే అండి. ఓకే. టెక్స్టైల్ వ్యాపారం బిజినెస్ అన్ని కూడా మా గ్రామంలో జరిగినాయండి. ఈ రోజుకి పాతకోట అనే అమ్మవారి ఆలయం ఉందండి ఎదురా. పాతకోట అమ్మవారి ఆలయం ఉంటారండి, కనకదుర్గమ్మ ఆలయం. అలాగే 600 ఏళ్ల క్రితమే రామాలయం శివాలయాలు కట్టిన గ్రామం అండి మా గ్రామం. యాక్చువల్గా వీధులు కూడా చాలా బాగుంటాయి అండి. చాలా బాగుంటాయి. 3 వీధులు ఎన్ని ఉంటాయి అంటారు. చాలా బాగుంటాయండి. జనం కూడా చాలా పొలైట్ గా ఉంటారండి. ఎవరు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మేము వచ్చిన వెంటనే మిమ్మల్ని చూసిన వెంటనే అర్థమైపోయింది. అలాగే వేరే ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. చాలా పద్ధతిగా ఉంటారులేండి. ఇప్పటి నుంచి కూడా మా గ్రామంలో ఒక సిస్టమ్ పెద్దలు మెయింటెనెన్స్ చేశారండి. తర్వాత రాజకీయ నాయకులు వచ్చినా కూడా వాళ్ళు దాన్ని
ఎక్కడ డివేట్ చేయకుండా వాళ్ళు కూడా ఆ రకంగానే మెయింటెనెన్స్ చేశారండి. తర్వాత అది మా తరం కొనసాగిస్తే ఇంకా ఉంటుందండి, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుద్దని కోరుకున్నాం అండి. మీ ఛానల్లో మీరు రావడం అనేది ఒక సర్ప్రైజ్ విషయం అండి శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ, చాలా సంతోషం అండి. ఎందుకంటే అన్ని గ్రామాల్లో చేస్తున్నారు, ఈయన మన గ్రామం రావట్లేదు ఏంటి అని నేను అనేక సందర్భాలు అనుకునేవాడి అండి. ఇప్పుడు మీ మా బావగారు అన్నారండి గోడాలు ఆయన, ఓకే అండి, ఓకే, శ్రీరామ్ గారు నెంబర్ ఉంది చేస్తామని. సరే అండి, ఇప్పుడైతే మనకి మోక్షం గారి తప్పుడు వస్తాడండి ఆయన, మన గ్రామం వచ్చి చేస్తాడో ఆ రోజు వరకు మనం ఆగొద్దండి, ఆ ఫోన్ చేయనండి అని అన్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ గ్రామం గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. ఇంకా భవిష్యత్తులో మీ గ్రామం కూడా ఇంకా ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోవాలని మేమందరం ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా సబ్స్క్రైబర్ని అంటే నా వీడియోలు చూస్తున్న మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ బెండమూరు లంక అనే గ్రామం ఏ విధికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పాతకాల నాటి భవనాలు, మండువాలోగులు, పెంకిడీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఒక భవనం దగ్గరికి వచ్చాం. 100 సంవత్సరాలు దాటిన ఒక పురాతన కాలం నాటి ఒక భవనం అన్నమాట. ప్రస్తుత కాలంలో ఇటువంటి భవనాలు చూద్దామన్నా ఎక్కడ కనిపించవు. ఈ హౌస్ యొక్క హిస్టరీ ఏంటో కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకోవచ్చండి. ఈ భవనం ఎవరిది అనే విషయాలు కొన్ని విషయాలు చెప్తావు బ్రో. మీ పేరు? నా పేరు యాల శ్రీరామ్. ఓకే, యాల శ్రీని గారు వాళ్ళ అబ్బాయిని. ఓకే, ఇల్లు వచ్చేసరికి 1893 సంవత్సరంలో నిర్మించారు దీన్ని. 1893 దగ్గరగా 130 సంవత్సరాలు అయింది ఇల్లు నిర్మించి. 130 సంవత్సరాలు ఇల్లు కట్టిన వారు వేరే వాళ్ళు. వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోతే 1920లో ఈ ఇల్లు అమ్మకానికి పెడితే అప్పుడు మా తాతగారు తండ్రి గారు కొనుక్కున్నారు ఇల్లు. ఓకే, ఆ రోజుల్లో ఎంత మంది ఉండేవారు అంటారు బ్రో? ఇట్లా దగ్గరగా 8 నుంచి 9 కుటుంబాలు ఉండేవారు ఈ ఇంట్లో. మీరు ఎన్నో వారసులు? మా ఊర్లో నేను 8వ తరానికి, యాలవారి కుటుంబంలో 8వ తరం ఈ ఊర్లో. చూద్దాం బ్రో ఒకసారి. ఓకే, చాలా మంది ఫోటోలు కూడా తీసుకుంటారు దీని గురించి. అంటే 4 మంత్స్ నుంచి ఎవరు వాడకపోవడం వల్ల బూజు పట్టింది, కానీ ముందు ఫొటోసే తీసుకోవడానికి ఐకానిక్ గా ఉండేది. ఇది మెయిన్ సింహద్వారం. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చావిడ అంటారా? చావిడ అంటాం. ఇక్కడ ఎవరిదైనా ఫంక్షన్ లేరినా సరే ఇక్కడ మేము అందరం కలిసి చేసుకుంటాం. లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు చావిడ అని పిలుస్తూ ఉంటారండి. అంటే ఒక హాల్ కింద ఉంది, మళ్ళీ ఈ హాల్ కి అంటే ఇటువైపు 2 గుమ్మాలు ఉన్నాయి, ఇటువైపు కూడా 2 గుమ్మాలు ఉన్నాయి. ఇక్కడ మండువాలోకి స్టార్ట్ అవుతుంది అంట, ఇది కూడా ఈ విధంగా ఉంది చూద్దాం. ఇక్కడ నుంచి మండువ అన్నమాట. ఓకే, ఇటు నుంచి కూడా ఇటేమో మేము ఉండేవాళ్ళం, ఇటు నుంచి ఇటంతని అటుగు మా పెద్దమ్మ గారు వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అందరూ విడిచిపెట్టి ఖాళీ చేస్తారు. ఓకే, చావిడి దాటిన తర్వాత మండువలుగులు స్టార్ట్ అవుతుంది. ఈ మండువలుగులు కూడా ఆ రోజుల్లో అంటే వెలుతురు రావడానికి, వర్షం వాటర్ రావడానికి ఆ రోజుల్లో ఈ విధంగా నిర్మించేవారు. ధాన్యం వేసుకోవడం కాదు, ధాన్యం తెచ్చి ఇందులో స్టోర్ చేస్తూ ఉండేవారు మా తాతగారు అయ్యని. అంటే గమ్మని ధాన్యం కాదండి, కాదండి. ఓకే, చూస్తారు కదా, అంటే మండువలోగులు దాటిన తర్వాత ఇంకో చిన్న రూమ్ ఉంది. ఇక్కడ ధాన్యం కాదంటండి, చాలా పెద్దదమాట ఇది. ఆ రోజుల్లో ధాన్యం దాచుకునేవారంట. రూమ్స్ ఏమి ఉంటాయమ్మా దీంట్లో? దగ్గరగా 40-50 రూమ్స్. ఓకే, చూసారు కదా దీంట్లో 40-50 రూమ్స్ ఉంటాయండి. మలయాళ ఎక్స్టెన్షన్ రూమ్స్ ఉంటాయండి. అన్ని కౌంట్ చేయడం కష్టం కాబట్టి మచ్చి కొన్ని రూమ్స్ చూపిస్తాను మీకు. సిమెంట్ అంటారా లేదా మట్టి అంటారా ఏంటిది?
ఆ టైంలో ఏం టెక్నాలజీ యూజ్ చేశారో తెలియదు అండి. వాల్ వచ్చేటప్పటికి 4 feet ఉంటుంది డెప్త్ మనకి. ఓకే, 4 అడుగులు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఏ సిగ్నల్ లోపలికి రాదు. మనకేమో ఎండాకాలంలో ఏమో చల్లగా ఉంటుంది, మళ్ళీ ఏమో వింటర్ లో వచ్చేటప్పటికేమో కొంచెం వేడిగా మోడరేట్ గా ఉంటుంది టెంపరేచర్. కాలం బట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది లోపల టెంపరేచర్. మేడలోకి వచ్చిన వాళ్ళు అందరూ ఏసీ అక్కర్లేదు అంటారు. ఈ గోడ ఎంత వెడల్పు ఉందో చూడండి, అసలు చాలా అంటే చాలా వెడల్పు ఉంది. ఇంచుమించు 4 అడుగులు ఉంది. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎవరు వచ్చినా కానీ దీన్ని పడగొట్టలేరు అన్నమాట, అంత స్ట్రాంగ్ గా ఉంది ఇది. పైన కూడా రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ పైకి వెళ్ళడానికి ఆ రోజుల్లో ఈ చెక్కలతో మెట్లు ఏర్పాటు చేసుకున్నారు. వెళ్ళమ్మా. ఓకే, ఇక్కడ ఇటుకలు ఉన్నాయి కానీ మధ్యలో సిమెంట్ కాదండి, మట్టిని ఉపయోగించినట్టున్నారు వీళ్ళు. ఈ మట్టి కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. పైనుంచి వచ్చిన వాటర్ ఇందులో కలెక్ట్ అయ్యి ఓకే ఈ గొట్టం నుంచి అలా కిందకి వెళ్తాయండి. మళ్ళీ అక్కడ కింద మండు ఉంది కదా, ఆ వాటర్ ఈ వాటర్ కలిపి అక్కడ నుంచి తోర ఉంటుంది, అలా బయటకు వెళ్తాయి. పైకి వచ్చిన తర్వాత పైన చూస్తే మొత్తం ఈ గ్రామం అంతా కనిపిస్తుంది. అందరు దీన్ని పెద్ద మేడ అంటారండి. దీన్ని పెద్ద మేడ అంటారు. ఊర్లో ఎన్నో మేడలు వచ్చినాయి కానీ ఎప్పుడో కట్టిన మేడ పెద్ద మేడ అవటం, అందరూ పెద్ద మేడ పెద్ద మేడ అంటారు. చూసారు కదా ఏ విధంగా ఉందో, నిజంగా పెద్ద మేడలానే ఉంది. ఆ రోజుల్లో బాగా పెద్దగా ఉండే నిర్మాణాలను పెద్ద మేడాలను పిలుస్తూ ఉంటారు. ఇవి కూడా చాలా రూమ్స్ ఉన్నాయి మీకు. ఈ ఊరంతా చూపించాలి కాబట్టి యాక్చువల్గా అన్ని రూమ్స్ చూపించడం కష్టం కాబట్టి మీకు ఇటువంటి పాతకాల నాటి నిర్మాణాలు ఈ విధంగా ఉంటాయని చూపించడానికి మీకు చూపించడం జరిగింది. ఇదే బెండమూర్లంక గ్రామానికి సంబంధించిన పెద్ద మేడ అన్నమాట. ఈ గ్రామం అంతా చూస్తుంటే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన గ్రామదేవత ముచ్చలమ్మ అమ్మవారి టెంపుల్ మటది. గ్రామాల్లో ఇటువంటి పెంకులతో దేవాలయాలు నిర్మించేవారు. నేటికి కూడా పాతకాల నాటి పెంకుల నిర్మాణంతో ఈ దేవాలయం అయితే ఇదే విధంగా ఉంది. ఒకసారి ఈ టెంపుల్ కూడా ఒకసారి ఏ విధంగా ఉంది చూడండి. ఈ బెండమూర్లంక అనే గ్రామంలో మెయిన్ రోడ్ మటది. యాక్చువల్గా ఈ బెండమూర్లంక అనే గ్రామాన్ని చాలామంది రెండో మద్రాసుగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మద్రాస్ చాలా డెవలప్ అయిన ఒక స్టేట్ మాట. అలాగే ఈ బెండమూర్లంక అనే గ్రామం కూడా అప్పటి కాలంలోనే బాగా డెవలప్ అయిన ఊరు మాట. అందుకే చాలామంది దీన్ని రెండో మద్రాసుగా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక రోడ్డు చూడండి, ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అలానే కాకుండా ఇక్కడ పాతకాల నాటి ఇల్లు నేటికి కూడా ఈ గ్రామంలో అదే విధంగా పెంచి పోస్తున్నారు అన్నమాట. ప్రస్తుతం అయితే ఒక ఇల్లు ఉంది చూడండి, ఇది పాతకాల నాటి ఒక పెంకుడి ఇల్లు అన్నమాట. ప్రస్తుతం అయితే ముచ్చాల రామబాబు గారి హౌస్ అంటండి ఈ పెంకుడిల్లు. ఈ పాతకాల నాటి పెంకుడిల్లు ఏ విధంగా ఉంది చూడండి. ఈ ఊర్
ఊర్లో ఏ విధికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ పాతకాల నాటి ఇల్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. సార్ మీది కూడా పాతకాల నాటి ఇల్లు కనిపిస్తుంది. మీ పేరు? నా పేరు ప్రసన్న దొరబాబు అండి. ఇది మా తాతయ్య గారు గుర్రం పల్లేశ్వరరావు గారు కట్టించిన ఇల్లు. ఇది మా తాతయ్య గారు 1952లో కట్టించారు. ఫస్ట్ కోనసీమలో ఫస్ట్ స్లాబ్ బిల్డింగ్ ఇది. ఇది ఇది చూసి మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కట్టించారండి. ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా శృంగరోక్షం నుంచి వచ్చి మేస్త్రీలు కట్టారు. ఇది ఐరన్, ఐరన్ కూడా కాదండి, మన పార్సిల్ ఐరన్ బద్దు ఉంటుంది కదా, బెయిల్ వేస్తారు. ఆ బెయిల్ వేసిన తర్వాత ఆ బెయిల్ పెట్టి తెల్ల సున్నం సిమెంట్ వేసి అప్పుడు టెక్నికల్ వేసి అలా చేశారు. 1952 ఇప్పుడు దాకా మానవ ఉంది. ఇప్పుడు కూడా అక్కడక్కడ లీక్ అయిపోయి పెచ్చులు ఊడిపోతుంది. పైన నేను 6 mm హోసెట్టి లైట్గా 4 అంగుళాల మంది ఉంటే స్లాబ్ ఇంజిన్ స్లేళ్ళు పోతున్నాయండి. ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి కాకినాడలో ఉన్నారండి. అంటే ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా రిమోడల్ చేస్తారు. అతని గురించి వెయిట్ చేస్తున్నానండి. చూసారు కదండి, మనం బెండమూడి లంకానే గ్రామం వస్తే ఇక్కడ పాతకాలం నాటి ఇల్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఒక ఇంటికి రావడం జరిగింది. సుమారు అంటే 1952లో నిర్మించిన ఒక పాతకాలం నాటి ఇల్లు అన్నమాట. ఈ ఊళ్ళో దాదాపు ఇళ్ళన్నీ ఇంచుమించు 1952 ఆ రేంజ్లో కట్టిన ఇల్లులే. మాత్రం చూసారు కదా ఆ రోజుల్లో నిర్మాణాలు అయితే ఈ విధంగా ఉండి. మనం ప్రస్తుతం అయితే బెండమూర్లంక గ్రామానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామివారి ఆలయంకి రావడం జరిగింది. చాలామంది ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు చాలా పవిత్రమైన ఆలయంగా కొలుస్తూ ఉంటారు. అసలు ఈ వెంకటేశ్వర స్వామివారి ఆలయం యొక్క చరిత్ర, అలాగే ఈ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ఎప్పుడు జరిగితే కొన్ని విషయాలు ఇక్కడ పొందులు గారు ఉంటారు, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. నా పేరు పెద్దింటి సీతారామాచారి రాంబాబు అంటున్నాను. అది ఈ స్వామి శ్రీ భూసుమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారు కోరిన కోరికలు తప్పనిసరిగా తీరుస్తాడని భక్తులు ఒక నమ్మకం. ఈ యొక్క గ్రామం పేరు బెండమూర్లంక. త్వరలో ఈ గ్రామం బంగారు దీపుతగా పేరు వెలసలని చెప్పి స్వామి సంకల్పం అన్నమాట. అంటే బంగారు తిరుపతి అంటే ఎలా అంటారు? గతంలో మద్రాసుని చెన్నై ఎలాగ మారిందో, వైజాగ్ విశాఖపట్నం ఎలాగ మారిందో అలాగే ఈ గ్రామం కూడా బెండమూర్లంక అనే గ్రామం బంగారు తిరుపతిగా వెలసెళ్ళాలని స్వామి సంకల్పం. ఓకే, కాలక్రమేణా మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే, స్వామి సంకల్పం ఉంది కాబట్టి ఒక్కొక్కటి అలా అవుతున్నాయి, భక్తుల కూర అలా తిరుగుతున్నాయి. సరే, ఎప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి? స్వామికి చైత్ర మాసంలో దశమి రోజున నవమిళ్ళను అన్నాడు, శుద్ధ దశమి రోజున రాత్రి స్వామి కళ్యాణం, వార్షిక కళ్యాణం ప్రతి సంవత్సరం. ఓకే అండి. ఓకే, అర్చకులుగా మీరే ఉంటారు? నేనే ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోడ్డు పక్కనే ఒక పాతకాలం నాటి పెంకుటిల్లు కనిపిస్తుంది. చూసినాయి, ఈ ఊళ్ళో ఇల్లు అన్ని ఇదే విధంగా ఉన్నాయి. అది కూడా మండువేళ్ళండి. గుర్రం చిన్న అబ్బాయి గారి హౌస్ అన్నమాట. ఈ హౌస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. దానికి ఆపోజిట్ లోనే ఇక్కడ కూడా ఒక పాతకాలం నాటి పెంకుటిల్లు కనిపిస్తుంది. ఇదే కాదండి, ఈ ఊళ్ళో చాలా ఇల్లు ఇదే విధంగా ఉన్నాయి. టైం కూడా అయిపోయిందండి, మీకు అన్ని చూపించడానికి అవకాశం లేదు. బట్ ఏంటంటే మ్యాక్సిమం బయట నుంచి చూపించడానికి మీకు ట్రై చేస్తాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఇల్లు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. Thank you.
ఇప్పటి వరకు ఈ బెండమూరు లంక అనే గ్రామంలో చాలా పాతకాలం నాటి ఇల్లు చూపించడం జరిగింది. ఈ ఇల్లు కూడా చూడండి, ఇది కూడా రోడ్డు కానుకునే ఒక పాతకాలం నాటి పెంకుడి ఇల్లు అన్నమాట. ప్రస్తుతం ఈ గ్రామంలో ఇల్లులన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ఈ ఇల్లు వచ్చి కర్ర నారాయణరావు గారి హౌస్ అంటండి. ఈ హౌస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం బెండమూరు లంక గ్రామానికి సంబంధించిన ఒక శివాలయం. అలాగే ఈ శివాలయం ప్రక్కనే విష్ణాలయం కూడా ఉంటుందండి. ఈ ఆలయాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దామండి. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు వచ్చి ఈ ఊరికి సంబంధించిన మున్సిపల్ గారి హౌస్ అంటండి. అంటే ఈ గుర్రం వెంకటరామయ్య గారి హౌస్ అంటండి. ఈ హౌస్ కూడా పాతకాలం నాటి పెంకుడి ఇల్లు అన్నమాట. ఈ మున్సిపల్ గారి హౌస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చి గుర్రం నాగభూషణ గారి హౌస్ అంటండి. ఇది కూడా పాతకాలం నాటి పెంగిడిల్లే. చాలా ఇల్లు అయితే చూపించడం జరుగుతుంది. ఎన్ని ఇల్లు చూసినా కానీ అసలు ఈ ఊళ్ళో ఇల్లు పెంగిడిల్లు అసలు తరగట్లేదండి, చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పటికే మీకు ఆల్మోస్ట్ చాలా చూపించడం జరిగింది. ఈ ఇల్లు కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న పెంగిడిలు వచ్చి గుర్రం బాబ్జీ గారి హౌస్ అంటండి. అంటే ఇప్పుడే ఒక పెంగిడిలు చూడడం జరిగింది. దానికి ఆపోజిట్లో ఉన్న ఒక పాతకాలం నాటి పెంగిడిలు అన్నమాట. ఇది మండువలగులు అనుకుంటా. ఒకసారి ఈ పాతకాలం నాటి పెంగిడిలు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఆల్రెడీ ఒక భవనం చూపించడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఇంకో వీధికి రావడం జరిగింది. ఈ వీధిలో కూడా పాతకాలం నాటి సుమారు 100 సంవత్సరాలు దాటిన ఒక పురాతన కాలం నాటి భవనం కనిపిస్తుంది. చూసారు కదా ఈ భవనం ఏ విధంగా కనిపిస్తుందో. మీకు ఆల్రెడీ ఇటువంటి భవనాలు చాలా చూపించడం జరిగింది. ఇప్పుడు వరకు చూసిన అంటే బెండమూరు లంక అనే గ్రామంలో చూసిన ఇల్లుల్లో చాలా బాగుంది ఇది. ఈ చిన్న వీధిలో ఇంత అందమైన భవనం ఉందని మనకి తెలియదు అన్నమాట. ఈ హౌస్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చండి.
ఇది ఎవరు ఇల్లు అమ్మా? ఇది మా తాతయ్య గారు. మీ తాతయ్య గారి పేరు? జనార్దన్ రావు. మేకల. మేకల జనార్దన్ రావు గారు. సుమారు అంటే 800 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి? 180 సంవత్సరాలు. 180 సంవత్సరాలు. దీంట్లో ఏ సినిమాలు తీసారంట రీసెంట్గా అని చాలా మంది చెప్తున్నారు మీ ఊర్లో. శశివదనే అని మూవీ తీసారంట. శశివదనే. హీరో ఎవరు? రక్షిత్. రిలీజ్ అయిందమ్మా? ఇంకా రిలీజ్ అవ్వలేదా? ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ఓకే. 180 సంవత్సరాల కాలనాటి ఒక పాత కాలనాటి భవనం అంట. దీంట్లో రీసెంట్గా శశివదనే అనే సినిమా కూడా తీయడం జరిగిందంటే పల్లెటూరు వాతావరణం అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి అందమైన గ్రామాల్లో ఈ బెండమూర్లంక అనే గ్రామం ఒకటి. హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండో చూద్దాం అండి. ఈ పాతకాల నాటి ఇళ్ళు ఇటువంటి స్తంభాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఇటువంటి స్తంభాలు కలిగిన ఇళ్ళు ఎక్కడ ఉంటున్నాయి? ఉన్నా కానీ చెదల పట్టడం వల్ల, డస్ట్ పట్టడం వల్ల, అంటే శిథిల అవస్థకు చేరుకోవడం వల్ల ఇటువంటి ఇళ్ళు తొలగించి నూతనంగా చాలా భవనాలు నిర్మించుకుంటున్నారు. బట్ అలా కాదు, వీళ్ళు వీళ్ళ తరతరాలుగా అంటే వీళ్ళ వంశస్థులు అందించిన ఆస్తిని వీళ్ళు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. పైన అయితే ఒక సరంబిస్ ఉండే, ఇదంతా టేకు మట, అంటే టేకు వాసాలపై స్లాబ్ వేసి ఈ భవనం నిర్మించడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల బేస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ప్రస్తుతం అంటే చిన్న కలప తయారు చేయాలన్నా చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది, చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ వీళ్ళు ఇక్కడ మెయిన్ సింహద్వారానికి ఉపయోగించిన డిజైన్ చూసారా? ప్రస్తుత కాలంలో ఇటువంటి డిజైన్ ఎక్కడా ఉండట్లేదు. ఇదే మెయిన్ సింహద్వారం. అంటే ఈ తలుపు రెక్కలు కూడా చాలా బలంగా ఉన్నాయి. లోపలికి వెళ్దాం. చాలా మంది కూర్చోవడానికి వీలుగా, ఇది ఎక్కువ మంది కూర్చోవడానికి వీలుగా ఉంది. అప్పటి కాలంలో ఉపయోగించిన కరెంటు బోర్డు, అప్పటి నుంచి ఇంకేం చేంజ్ చేయలేదు మీరు? ఓకే. చాలా మంది గెస్ట్లు వచ్చి కూర్చోవడానికి వీలుగా ఈ హాల్ అయితే ఉంది. వీళ్ళ వంశస్థుల ఫోటోలు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మేకల శ్రీనివాసరావు గారిని ఒక ఫోటో ఉంది, అలాగే వాళ్ళ వంశస్థులు కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. తాతయ్య గారు మీ పేరు? జనార్దన్ రావు. తాతయ్య గారు, ఇది కట్టి 800 సంవత్సరాలు ఉంటుంది? ఈ ఇల్లు కట్టి 800 సంవత్సరాలు ఉంటుంది పైన ఉంటుంది. ఆ రోజుల్లో ఎంత మంది ఉండేవారండి దీంట్లో? శివకోడు మాది. శివకోడు దగ్గరలోనే శివకోడు మాది. అంటే ఇక తాతగారు అది కాదు. ఆ రోజుల్లో అంటే మీరు ఎంత భవనం కట్టారు కదా, అంటే బాగా ఉన్న వల్ల, మీరు అంటే బాగా డబ్బు ఉన్న వల్ల ఉండాలా? 800 ఎకరాలు ఉండేప్పుడు మీకు? 40 ఎకరాలు ఉండి. 40 ఎకరాలు చూసారు కదంటే ఆ రోజుల్లో ఎంత పెద్ద భవనం నిర్మించారంటే ఆ రోజుల్లో ధనవంతులు మాట. కాలక్రమేణ అంటే కొంతమందికి ఆస్తులు అలా ఉంచుకుంటారు, కొంతమందికి తగ్గిపోతూ ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. శశివదన్ సినిమా తీసారంటున్నా కదా, ఇక్కడ ఏమైనా తీసారా బ్రో? తీసారు. ఇందులో కూడా? ఇందులో. ఓకే. ఏ సీన్లు తీసుకుంటారు కొన్ని చెప్తా? మధ్యలో వినాయకుడు ఫోటో పెట్టండి. ఆ వినాయకుడు ఫోటో, హీరోయిన్ ఇక్కడ కూర్చున్నట్టు, హీరో నేమ్ రాసినట్టు చాలా సీన్స్ తీయారండి. ఓకే. ఈ మధ్య కాలంలో శశివదన్ సినిమా కూడా ఈ భవనంలో తీయడం జరిగింది. దాంట్లో చాలా సీన్లు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ ఇల్లు ఆ సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత మీకు కంపేర్ చేసుకోవచ్చు. అంతవరకు మనం దానికంటే ముందు ఈ ఇల్లు ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఆ రోజుల్లో వర్షం వచ్చినప్పుడు చిన్నపిల్లలు అందరూ కలిసి ఇక్కడ సరదాగా స్నానం చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది మేకల వారి ఒక పెద్ద భవనం అన్నమాట. ఇంకా అంటే పైన కూడా మిగతా ప్లేస్ ఉంది, అదే విధంగా ఉంది, చూపిస్తానండి. పల్లెటూరులో ఇంత ఖాళీ ప్లేస్లో ఇంత వరండా ఉండి ఇలాంటి ఇల్లులు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి.
ఇది బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తున్న ప్లేస్ మాట. ఒకసారి వెనకాల ఉండే ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇంటికి ఈశాన్యంలో ఒక బావి ఉంది. పూర్వకాలంలో ఇటువంటి బావుల మీద ఆధారపడి ఉండేవారు. ప్రస్తుతకాలంలో ఇటువంటి బావులు కూడా మనకు కనిపించట్లేదు. వీళ్ళింట్లో ఆ పాతకాలం నాటి బావి ఇంకా ఉంది. ఒకసారి బావి కూడా ఏ విధంగా ఉంది చూడండి. ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్ళి పై ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. మెట్లు కూడా ఒకసారి చూడండి. చూసారు కదా, పైనుంచి చూస్తే మీకు బయట నుంచి ఏ విధంగా కనిపించిందో. పైకి వచ్చిన తర్వాత మనకి ఈ గ్రామంలో చాలా ఇళ్ళు ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. ఇదే బెండమూరు లంక గ్రామానికి సంబంధించిన మేకల వారి భవనం. చాలా పురాతన కాలం మేడం అంటది. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన బెండమూరు లంక అనే గ్రామం. ఈ గ్రామంలో అల్లనాటి పెంకటిళ్ళు భవనాలు నేటికి చెక్కుచెదరకుండా ఎలా కాపాడుతున్నారో మీరు చూడడం జరిగింది. ఒకప్పుడు ఇక్కడ వేరే దేశస్తులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకుని వర్తక వ్యాపారాలు చేయడం వల్ల అప్పటి కాలంలోనే ఈ గ్రామం అభివృద్ధి చెందడం వల్ల ఈ గ్రామాన్ని సెకండ్ మద్రాస్ అని పిలిచేవారట. భవిష్యత్తులో ఈ గ్రామం ఇంకా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని మనమందరం ఆశిద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.